కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలో మాదిరిగా ఏపీలో కరోనా ఆర్థిక సహాయం 5,000 ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి డిమాండ్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో కూడా 1,000 రూపాయలు సహాయం చేయడం ఆశాస్పదమని అన్నారు. కేంద్రం ఇచ్చిన ఆ సహాయాన్ని కూడా వైకాపా ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తుంది అని విమర్శించారు. ప్రొద్దుటూరులో 2,000 మందికి కరోనా సహాయం అందలేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ఇవన్నీ పట్టవాని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇట్లుంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచన చేయాలా? మీరు లేట్ చేస్తే ఎందుకంటే కరోనా లాక్డౌన్ పొడిగించేటువంటి అవకాశం ఉంది. పొడిగించకముందే అందరి బతుకులు నాశనం అయిపోయినాయి, వస్తువులు ఉంటున్నారు. ఇంకా కరోనాను పొడిగిస్తే పూర్వకాలంలో మాదిరి అంగళ్ళలో ఇళ్లలో రైతుల ధాన్యము తలుపులు వాళ్ళకట్టి లూటి చేసుకొని ప్రజలు ఆకలి తెచ్చుకున్న దానికి కూడా వెనుకాడేటువంటి పరిస్థితి లేదు. అంత ఆకలి అంత బాధ ఉంది ప్రజలకు, పేదవాళ్లకు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అంటే ఆకలి తీర్చే దానికోసం లూటీలు చేసి తిండి గింజలు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా మీరే కల్పిస్తారు. ఈ ఆర్థిక స్థాయిని 5,000 చేయకపోతే, ఈ 5,000 అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డిమాండ్ చేశారంటే, ఈ కరోనా 14 తేదీ వరకు ఉంటుందనే ఆయన 5,000 డిపెండ్ చేస్తారు. వాస్తవంగా అయితే కరోనా పొడిగిస్తే అది మళ్ళా పొడిగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా, స్పందించి 5,000 చేయాలా, బియ్యము మిగతా సరుకులను ఇవ్వాలా, మరి పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాలా, కార్డుతో నిమిత్తం లేకుండా, కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి ఇంటికి కూడా ఈ ఆర్థిక సహాయం చేయాలని చెప్పి, మిగతా సహకారం కూడా చేయాలని చెప్పి వైద్యులకు, మిగతా సిబ్బందికి అందరికీ కూడా, పోలీసులకు కానీ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది కానీ అందరికీ కూడా ఈ పరికరాలు, పీపీఈలు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అన్నీ వెంటనే సప్లై చేయాలా. ఢిల్లీ ప్రభుత్వం ఏ విధంగా 5,000 ఇచ్చిందో ఆ విధంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే 45 గంటల దీక్ష 2-3 రోజులు ఉంటుంది. ఆ తర్వాత